వెల్కమ్ టు విఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే వంటకం బోండాలు. అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండాలు అచ్చం హోటల్ స్టైల్లో మెత్తగా వచ్చేలా చేయాలంటే ఈ వీడియో చూడండి. ముందుగా బౌల్లో కప్పు పుల్లటి పెరుగు వేసుకుని అందులో 1 టేబుల్ టీ స్పూన్ వంట సోడ వేసి నురగలు వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. పెరుగుపై నురగలు వచ్చాక అందులో 1 టేబుల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి వేసుకొని బాగా కలుపుకొని నైట్ అంతా మగ్గబెట్టాలి. మరునాడు మైదా పిండిలో 2 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఉల్లిగడ్డ చీలికలు వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని ఎంత బాగా ఎంత ఎక్కువసార్లు బీట్ చేస్తే అంత స్మూత్గా బోండాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 బాండిలో నూనె వేసుకొని బోండాలు పూర్తిగా మునిగి పైకి తేలినంత నూనె పోసుకొని వేడి ఎక్కాక ఫ్లేమ్ని మీడి మార్చుకొని మీ మునివేళ్లతో బోండాలను నెమ్మదిగా నూనెలో జారవిడ్చుకోండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాలిన తర్వాత రంగు మారే వరకు హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఇంకేముంది, వేడి వేడి దూది పింజాల లాంటి బోండాలు రెడీ. మరి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.